ఇప్పుడంటే సక్సెస్ వచ్చింది, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం వేరేలా ఉంటుంది. కానీ కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్ళినప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఎక్కడైనా ఇన్సల్ట్ కానీ, అంటే లైక్ కంపెనీ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లో ఉండు, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని ఇలా ఎవరైనా అన్నారా? అటువంటి సిచ్యువేషన్స్ నా దగ్గరికి రావు. ఎందుకు రావు అంటే అక్కడ నుంచి నాకు ఏమాత్రం తేడా ఉన్నా కూడా అనే రకం నేను. ఎస్, వై నాట్? ఎందుకంటే నేను ఒక ఆఫీసర్గా పనిచేసి వచ్చాను, పైగా డిసిప్లిన్గా ఉంటాను, సిస్టమేటిక్గా ఉంటాను. పిచ్చి పని నేను చేయను, ఇవ్వడం చేస్తే నొప్పుకోను. సో బేసికల్గా కంపెనీ ఆర్టిస్ట్లు అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళని ట్రీట్మెంట్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. కంపెనీ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళని ట్రీట్ చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దెర్ ఆర్ సమ్ అదర్ ఆర్టిస్టులు వాళ్ళని ఇంకొక స్టెప్ పైకే చూసుకుంటారు. సో మీరు కంపెనీ ఆర్టిస్ట్గా ఏదైనా షూట్కి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఏదైనా జరగడం, మీరు వాయిస్ రేజ్ చేయడం అట్లాంటివి ఏమైనా జరిగింది? లేదండి, నా వాయిస్ ఎప్పుడు రేజ్ కాదు. మా ఇంట్లో మా భార్యనే, నా భార్యనే నేను. భార్యలను ఎవరు అనర్లేండి సార్, ఎందుకు అంటారు? అదే కదా మీ గొప్పతనం. అటువంటి సిచ్యువేషన్స్ అక్కడ రాలేదు. సరే, ఎవరన్నా అంటే అది ఇది ఎట్లుంటుందంటే ఈ విషయము, ఇది అందరికీ అనుభవమే. నేనేమంటానంటే ఇది అందరూ అనుభవించాల్సిందని కూడా అంటాను నేను. ఎస్, అనుభవించాలి. ఎందుకంటే అటువంటి కొన్ని దెబ్బలు తింటేనే, కొన్ని అటువంటి షాక్స్ మనకు వస్తేనే, కొంత అటు ఇటుగా ఉన్నవాళ్ళు మన స్థాయి ఏమిటి, మన అంటే ఇప్పుడు అతనే మనని ఈ విధంగా అన్నాడు అంటే మనం కొంచెం అని మార్చుకుంటారన్నది కొంత, అంటే ఇటువైపు కూడా కొంత ఉంటుండొచ్చు. కానీ నేను అట్లా అటువంటివి జరిగినా కూడా జరిగినాయిలేండి, జరగలేదని కాదు, నేను వాటికేం అతీతుండి కాదు. కాకపోతే నేను ఒకటి అనుకునేవాడిని, మార్నింగ్ 6 to 6 వాళ్ళ కంట్రోల్లో మనం ఉండాలి. ఆ తర్వాత విఆర్ ద కింగ్, కమ్ టు మై రూమ్. ఐ ఆమ్ ద కింగ్. రూమా అవుట్ సైడ్? కమ్ టు అవుట్ సైడ్. సెట్ బయటకు రా. సార్ చెప్పండి సార్, కమ్ టు అవుట్ సైడ్. బయటకు రా సార్, నేను రాను సార్, మీకు దండం సార్. మీరు వస్తే మీకు నల్లి బొక్కలు రాలేదని నా బొక్కలు ఎవరగొడతారు? ఎందుకంటే నేను అభిమానానికి, గౌరవ సెల్ఫ్ రెస్పెక్ట్కి నేను బాగా నేను గౌరవిస్తానండి. ఎందుకంటే నేను మిమ్మల్ని గౌరవిస్తాను, మీరు కూడా నన్ను అలా గౌరవించాలని కోరుకుంటాను. అవును, మీరు నన్ను చూడగానే ముందే మీరు గమనించాలని నేను అనుకోను. మీరు చిన్న పెద్ద అయినా నేను నమస్కారం చేస్తాను, విజయసాన భవనర మేడం అంటాను, భవనర సార్ అంటాను. అతను ఏదో కొంచెం తేడా చూపించాడు అనుకోండి, టర్న్ కూడా కనబడలేదు నేను, తిరిగి కూడా చూడను. అప్పుడే కాదు, ఎప్పుడు అంతే అతను నా దృష్టిలో డిఫాల్టర్ లిస్ట్, డిలీట్ అయిపోతాడు. డిలీట్, మా ఎలక్ట్రిసిటీ బోర్డులో మాకు డిలిస్ట్ అని ఉంటుంది. డిలిస్ట్ అంటే డిఫాల్టర్ లిస్ట్. డిఫాల్టర్ ఎవరంటే బిల్లులు కట్టని వాళ్ళు. మనం ఈ నెల బిల్లు కట్టారా లేదా మీరు? మేడం ఈరోజు 21 నాకు తెలుసు సార్, సార్ చెప్పండి, ఫోన్ చేసి బాబు డిస్కనెక్ట్ అవుతుందని చెప్పండి. అట్లుంటది మనతో, అట్లుంటది మనతో ముచ్చట. ఇప్పుడు ఆ ముచ్చట కరెంట్ వాళ్ళతో, అదే కరెంట్ వాళ్ళం కాదు.